ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగులో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరు వాగులోకి ఉధృతి పెరగ్గా ప్రస్తుతం వరద కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా తెలుస్తుంది. మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఇళ్లలోకి వచ్చిన వరద నీరు కూడా కొంత తగ్గుముఖం పట్టింది. ప్రకాష్ నగర్, కరుణగిరి ప్రాంతాల్లో ముంపు బాధితులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మున్నేరు వరద ఉధృతిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. కురుస్తున్న భారీ వర్షాలతో ఖమ్మం వద్ద మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్న పెద్ద ఎత్తున జలప్రలయం అయితే కొనసాగింది. ఈ రోజు కూడా వరద ఉధృతి తగ్గుతూ పెరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం మున్నేరు వాగు చూడొచ్చు, పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ అయితే కనపడుతుంది. గోదావరి వరదను తలపించే విధంగా వరద ఉధృతి అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. పై ఎగువనున్నటువంటి ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరదంతా కూడా పోటెత్తింది. దాదాపు ఈ మున్నేరు పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా చుట్టుముట్టిన పరిస్థితి కనపడింది. దాదాపు 18 అడుగుల పైచిలుకు ఇప్పటికైతే ప్రస్తుతం ప్రవహిస్తుంది. వరద ఉధృతి మరింత కూడా పెరిగే అవకాశాలు ఉంది సాయంత్రం వరకు అని చెప్పిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరివాహక ప్రాంతాల ప్రజలను అయితే సన్నద్ధం చేస్తున్నారు, వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా నిన్నంతా కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వరదలో చిక్కుకొని డాబాల మీద ఎదురు చూశారు. తర్వాత అక్కడికి వెళ్ళిన సహాయక సిబ్బంది అందరినీ కూడా ఈరోజు తెల్లవారుజామునే బయటికి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీరు కనబడుతుంది. సముద్రాన్ని తలపించే విధంగా మున్నేరు వాగు ప్రవాహం అయితే కొనసాగుతుంది. పెద్ద ఎత్తున దాదాపుగా ఒక 15 కిలోమీటర్ల మేర నుంచి కూడా పెద్ద ఎత్తున వరద ఫ్లోటింగ్ కావడంతో ఇటు కర్ణగిరి అలాగే దిగువనున్నటువంటి త్రీ టౌన్ ప్రాంతం అంతా కూడా చాలా వరకు నీట మునిగింది. చాలా ఇళ్లలోకి ఇంకా వరద ఫ్లోటింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూడొచ్చు ఈ ప్రాంతంలో ఉన్న పరివాహ ప్రాంతంలో ఉన్న ఇళ్లలోకి ఇంకా వాటర్ అనేది ఫ్లో అవుతుంది. అదంతా కూడా బఫర్ జోన్ కావడంతో ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. చాలా మందికి కూడా తినడానికి కూడా తిండి లేని పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా కొట్టకపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. 2వ ఫ్లోర్ వరకు కూడా నిన్న వాటర్ రావడం జరిగింది. బ్రిడ్జికి ఆనుకొని వాటర్ ఫ్లో కావడంతో కర్ణగిరిలో చాలా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైతే వాళ్ళకి ఏమీ లేక తినడానికి కూడా తిండి లేక ఇబ్బంది పడిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఇళ్లలోకి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఎవరు కూడా ఇంకా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మున్నేరు వాగు పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ముందస్తుగా పునరావాస కేంద్రానికి రావాలి. తర్వాతనే వరద ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత వెళ్ళాలని సూచిస్తున్నారు. కానీ వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లన్నీ కొట్టుకుపోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మున్నేరు పరివాహక ప్రాంతం అంతా కూడా మనం చూసినట్టయితే దాదాపుగా కర్ణగిరి బ్రిడ్జికి అటువైపు ఇటువైపు దాదాపుగా 5 కిలోమీటర్ల మేర ఇళ్ళులన్నీ కూడా కట్టుకోవడం జరిగింది. ఇది ప్రకాష్ నగర్ బ్రిడ్జి వరకు కూడా పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. వరద ఉధృతి అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బ్రిడ్జి కూడా కొంత వాహనాలు రాకపోకతో బ్రిడ్జికి ఆనుకొని ప్రవాహం కొనసాగడంతో ప్రయాణికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. బ్రిడ్జి మీద కూడా వాహనం వెళ్ళాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. వాటర్ ఫ్లోటింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. గంట గంటకు కూడా పెరుగుతూ తగ్గుతూ ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తుగానే సహాయక చర్యలు అయితే చేపట్టారు. అలాగే నిన్న వరదలో చిక్కుకున్నటువంటి ప్రకాష్ నగర్ మీద బ్రిడ్జి చిక్కున్నటువంటి వారిని సురక్షితంగా జేసీబీ సాయంతో స్థానికులే కాపాడటం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీంలు వచ్చినా కూడా ఈ వరద ఉధృతి దృష్ట్యా వెళ్ళలేమని చెప్పడంతో స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ సహాయ చర్యలు అయితే నిమగ్నమయ్యారు. ఈరోజు సాయంత్రం వరకు ఒకవేళ ఫ్లోటింగ్ తగ్గినట్టయితే వరదలో చిక్కుకున్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటపడే అవకాశాలు అయితే కనుతుంది. ప్రస్తుతం అయితే వరద ఉధృతి ఇంకా కంటిన్యూ అవుతుంది. చాలా వరకు కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో కనపడుతుంది. ఇక్కడ ప్రస్తుతం గణేష్ కిరణ్, ఖమ్మం.